బండరామవరంను అభివృద్ధి చేస్తా అంటున్న సర్పంచ్ ఉప్పునూతల ప్రణితారెడ్డి. దానికి సపోర్టివ్గా మా ఊరు ప్రజలందరూ మాజీ సర్పంచ్లు గడ్డ ఉప్పలయ్య, సైదులు, రమేష్, సీతయ్య, కాకినాడ సీతయ్య వాళ్ళందరి సహకారంతో నేను మంచి మెజారిటీతో గెలిచిన మా ఊరికి మంచి చేయాలనే నేను ఉద్దేశంతో ఈ ఊర్లో ఉందాం అనుకుంటున్నా. గెలిపించిన ధన్యవాదాలు. చెప్తారు కదా ముఖ్య నేతలు వాళ్ళ కూడా యాడ్ చేయండి. ఎందుకైనా మంచి ఊరు ముఖ్య నేతలు టీఆర్ఎస్ ఈరోజు సరితారెడ్డి గెలుపు శుభ సందర్భంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి చూసి కేసీఆర్ గారు ఏదైతే కలలు కన్నారో బంగారు తెలంగాణ సహకారం కావాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి ఫలాలు గ్రామ గ్రామాన చూస్తూనే ఉన్నారు ప్రజలందరూ. భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేరు, చూడబోమని కూడా ఈ శుభ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రతి గ్రామంలో వృద్ధులు, మహిళలు, పురుషులు ఎలాంటి అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారంటే కేసీఆర్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కొట్టొచ్చినట్టుగా ప్రజలకు చేరువవుతున్నందువలన ప్రజాభిమానం పొందగలిగిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వారిని గుండెల్లో పెట్టుకొని ఈరోజు అత్యధిక మెజార్టీ రాష్ట్రంలో శాసనసభ్యులను గెలిపించిన ఘనత కేసీఆర్ గారి యొక్క కష్టంతో ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు నడుస్తున్నది. దేశ భవిష్యత్తు కూడా నడిపించే చరిత్రలో కేసీఆర్ గారు ఉంటారు. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు స్థానిక సంస్థల విషయంలో